హాయ్ అందరికీ నమస్తే, నేను సైదయ్య మాంబడి, ఎస్ మైక్ యూట్యూబ్ ఛానల్. ఈ మధ్యకాలంలో నేను ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, చెల్లలక్ష్మీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ చెల్లలక్ష్మీకాంత్ అనే వ్యక్తి సో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, సోషల్ సర్వీస్ చేశారనమాట. చాలామందికి హెల్ప్ చేశారు, చాలామందికి సహాయం చేశారు. యాక్చువల్లీ ఇది ఎందుకు చేస్తుందంటే, ఈ వీడియో చెల్లలక్ష్మీకాంత్ గారి బర్త్డే ఉంది కాబట్టి నా ఛానల్ తరఫున. ఎందుకంటే సో సైదయ్య మామిడి అంటే అందరూ కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతారు, కాంట్రవర్సీగా ఉంటాడు అని అంటారు. మంచి చేస్తే కూడా నా ఛానల్ ద్వారా నేను ప్రొజెక్ట్ చేస్తాను, ఇది ఒక ప్రొజెక్ట్ చేస్తా. సో మంచి చేస్తే మంచి చూపిస్తా, చెడు చేస్తే బరాబర్ చెడు అడుగుతా. ఈ సందర్భంగానే చెల్లలక్ష్మీకాంత్ గారి బర్త్డే సందర్భంగా వారి ద్వారా సహాయం పొందిన కొంతమందిని, నాకు అందుబాటులో ఉన్న కొంతమందిని వాళ్ళ మాటల్లోనే వాళ్ళు ఏ విధంగా సహాయం పొందారో అడిగి తెలుసుకుందాం. తెలుసుకోవడానికంటే ముందు నేను కూడా హ్యాపీ బర్త్డే టు యూ చెల్లలక్ష్మీకాంత్ గారు. మీరు ఇలాగే ఇన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మంచిగా ఉండి మీరు ఇంకా మీ యొక్క సర్వీస్ని, సోషల్ సర్వీస్ని చాలామందికి సహాయం చేయాలని నా ఛానల్ ద్వారా ఈ యొక్క వీడియోని వారికి గిఫ్ట్ రూపంలో చేయడం జరుగుతుంది. చెల్లలక్ష్మీకాంత్ ద్వారా సహాయం పొందిన వారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనతో మాట్లాడి ఒక వీడియోని చెల్లలక్ష్మీకాంత్ గారి బర్త్డే సందర్భంగా వారికి నేను పర్సనల్గా నా ఛానల్ ద్వారా గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. చలో చెల్లలక్ష్మీకాంత్ గారు మీకు ఏ విధంగా సహాయం చేసిండ మీకు? నా ఒక్కరికి కాకపోయినా కానీ అతోటి వర్కర్లకు, రోడ్ సైడ్ చెప్పులు కుట్టుకునే వారికి, అలా జన్మదిన కార్యక్రమాలకు, మరి సంతోష్ బాబు కార్యక్రమ వర్ధంతులకు వాటికి సందర్భంగా కొంత రైసు ఇవ్వటం, కొంత కిరాణంగా రూపంగా కిరాణం ఇవ్వటం, అలాగే కరోనా టైంలో కూడా లక్ష్మీకాంత్ అన్న ఎన్నోసార్లు సహకారాలు చేశాడు. అలాగే కొన్ని స్కూళ్ళల్లో కూడా పిల్లలకు 10వ తరగతి పరీక్షలు ఎగ్జామ్ టైంలో వాళ్ళకు ప్యాడ్లు, పెన్నులు, బుక్స్ అలాంటివి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే లక్ష్మీకాంత్ అన్న ప్రతి విషయంలో ఒక అన్నగారు చేసే కార్యక్రమాలు ప్రతి విషయంలో గొప్పగా చెప్పుకోవడానికి అన్నీ గొప్పగానే ఉన్నాయి. పేరు పేరున ప్రతి ఒక్కటి చేశాడు. మా తోటి వర్గాలకు 1/4 బియ్యం ఇచ్చాడు. అట్లాగా 25 మందికి 25 కేజీల బియ్యం చొప్పున జన్మదిన శుభాకాంక్షల కార్యక్రమంలో ఇచ్చాడు. సంతోష్ బాబు వర్ధంతి సందర్భంలో ఇచ్చాడు. అన్నగారు ఎలవేళలా మంచిగా 200 ఆరోగ్యాలతో ఉండాలని, మా తోటి వర్కర్లకు ఏనాడైనా కానీ అన్న ఇది పరిస్థితి అని అంటే ఎప్పుడైనా ఏది కాదనుకుంటే ఏదైనా ఇచ్చాడు. చెల్లలక్ష్మీకాంత్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా తోటి వర్కర్లకు ఇంకా ఎన్నో సహాయ సహకారాలు చేయాలని కూడా ఆయన మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతుంటున్నామన్నా. ఈ సందర్భంగా చాలెటు అనాథ ఆశ్రమంకి రావడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈ చాలెటు అనాథ ఆశ్రమంకి వాళ్ళు ఏమేమి సహాయం చేసిరో ఇక్కడ అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు జాటర్ డేవిడ్ రాజు. చార్లెట్ అనాథ ఆశ్రమం గత 9 సంవత్సరాల నుండి రామకోడి తండా 4వ వార్డు సూర్యాపేటలో మేము ప్రారంభించి ఒక చక్కని సువిశాలమైనటువంటి భవనం కట్టి అనాథ పిల్లలను, మరి పేద పిల్లలను మేము చేర్చుకొని వారిని చదివిస్తూ ఉన్నాం. వారికి అన్ని రకాలైనటువంటి స్పెషాలిటీస్ కల్పిస్తూ మరి ఈ యొక్క సేవలు మేము ముందు నడుస్తున్నాం. చెల్లలక్ష్మీకాంత్ గారు సారు మంచి దాన గుణము కలిగినటువంటి వ్యక్తులు. ఒకసారి మా పిల్లలకి అందరికీ నూతన వస్త్రాలు ఇప్పించడం జరిగింది. చాలాసార్లు మాకు వాళ్ళు రైస్ ఇప్పించారు, ఆయిల్ ఇప్పించారు. ఈ ప్రాంగణంలో కూర్చోవటానికి ఈ సిమెంట్ బెంచ్లు వాళ్ళే మాకు మరి అరేంజ్ చేశారు. వారు మాకు చాలా సహాయం చేశారు.
సార్కు ఉన్నటువంటి మంచి దాన గుణం చాలా గొప్పది. ఒకసారి సతి సమేతంగా మేడం గారిని కూడా తీసుకుని వచ్చి ఇక్కడ ఒక అనాథ అమ్మాయికి మేము మ్యారేజ్ చేస్తామంటే ఆ అమ్మాయికి పెళ్లి బట్టలు ఇప్పించారు. మరి ఎంత మాత్రమే కాదు దుప్పట్లు అయిన కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సార్ చాలా మంచివారు. మరి మాకు మాత్రమే కాదు మేము చూస్తున్నాము సూర్యాపేట డిస్టిక్లో అనేక ప్రాంతాల్లో పేద ప్రజలకి మరి అనాథలుగా ఉన్నటువంటి వారికి వారి సహాయం చాలా గొప్పది. వారు చాలా మెప్పు పొందుతున్న వ్యక్తులు. రాబోయే రోజుల్లో సారు మంచి ఆయురారోగ్యంతో వర్ధిల్లుతూ ఆశీర్వాదకరంగా ఉంటూ మరి అనేకులకు ఈ విధమైనటువంటి సహసహకారాలు అందించాలని వారికి మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా చార్లెట్ అనాథ పిల్ల ఆశ్రమం తరఫున మా తరఫున చెల్ల లక్ష్మీబంద్ గారికి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఉన్నాం. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు దేవరకొండ వనజ. ఈ ఆలేట ఆశ్రమం నడపబట్టి మేము గత 25 సంవత్సరాలు అవుతుంది. గత 25 సంవత్సరాల నుండి కూడా సూర్యాపేట పట్టణం నుండి కూడా మనకు సెల్ల లక్ష్మీకాంత్ గారు మాకు పరిచయమే. ప్రతి వారి పుట్టినరోజు సందర్భంగా కానీ ఇంకా ఏ చిన్న కార్యక్రమమైనా కానీ ఫస్ట్ మన కాడకి వచ్చి వారి కార్యక్రమాలు ఇక్కడే నిర్వహిస్తుంటారు. గత 16 సంవత్సరాల నుండి కానీ ఇంకా ఎక్కువగా మనకు ఈ గోశాలకైతే ఏంటి, మాకు చిన్న చిన్న నిత్యావసర సరుకులు అయితే ఏంటి, మనకు కొంచెం మెడిసిన్ పెట్టడానికి మాకు ఒక బీరువా కావాలంటే ఒక బీరువా ఏర్పాటు చేయడం ఆయన పుట్టినరోజు పెళ్లిరోజు సందర్భంగా, ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా కూడా వారి సహాయ సహకారాలు ఎప్పుడూ మాకు ఉంటాయి. ముందు ముందు కూడా మాకు ఆ సహాయ సహకారాలు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సల్ల లక్ష్మీకాంత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా తరపున మా ఆశ్రమం తరపున ఎప్పుడూ వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో నిండుగా మంచిగా వారి దంపతులు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆశ్రమ నిర్వాహకులు డి దేవరకొండ వనజ శ్రీనివాస్ గారు. నా పేరు గంధం చిరంజీవి అన్న. మోతి మండలం విబలాపురం గ్రామం అన్న. సూర్యాపేట జిల్లా. పరిస్థితి బాగలేని టైంలో ఆ మూమెంట్లో అన్నగారిని కలిసిన మొదటి రోజు నుంచి నాకు నిత్యం రైస్ బ్యాగు, వెజిటేబుల్స్, నిత్యావసరాల సరుకులు, అదేవిధంగా అప్పుడప్పుడు ఏదైనా చిన్నపాటి ఖర్చుల నిమిత్తం 2000, 1000 రూపాయలు, 1500. ఆ విధంగా అన్నగారు ఆ 2 సంవత్సరాల నుంచి మొన్న గాంధీ జయంతి వరకు కూడా, జయంతి నాడు వరకు కూడా నాకు ఇవ్వటం జరుగుతుంది. అన్నగారు అన్నగారు ముందు ముందు ఇంకా ఉన్నతమైన అత్యున్నత స్థాయికి ఎదిగి మాలాంటి ఎందరినో ఆదుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు అన్నగారికి నేను ఒక చిన్న పాట కవిత. సూర్యాపేట కంటి క్రాంతి కిరణం చెల్ల లక్ష్మీకాంత్, సామాన్యుల ఇంటి వెలుగు దీపం చెల్ల లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్కు జనమే జగము, లక్ష్మీకాంత్ అన్న జన్మే జనంకై. చెల్ల అంటేనే సేవల సన్నిధి, లక్ష్మీకాంతులో స్నేహము శ్వాసేది. లక్ష్మీకాంతుది సేవాసాయ చల్లని చెయ్యి, చెల్ల వంశంకి చల్లనైన దీవెనలియ్యి. మొక్క నుంచి మరాణులాగా ఎదిగినోడు లక్ష్మీకాంత్, పేద బాధ బీదగాథ ఎరిగినోడు లక్ష్మీకాంత్. సేవమునే ప్రాణముగా ప్రేమిస్తాడు లక్ష్మీకాంత్, శ్రేయమునే పరమాత్మగా పూజిస్తాడు లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్ది సేవాసాయ చల్లని చెయ్యి, చల్లా వంశంకి చల్లనైన దీవెనలియ్యి. శరణంటే శత్రువుని చేరదీస్తాడు లక్ష్మీకాంత్, సాయమంటే నేనున్నాను అని వస్తాడు లక్ష్మీకాంత్. మచ్చుకైనా మచ్చలేని మల్లెపువ్వుడు లక్ష్మీకాంత్, మెచ్చుకున్నా మచ్చిక్ కాని మంచి మనుడు లక్ష్మీకాంత్. లక్ష్మీకాంత్ది సేవాసాయ చల్లని చెయ్యి, చల్లా వంశంకి చల్లనైన దీవెనలియ్యి. ఈ సందర్భంగా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. ఎలవేళ అన్నగారికి కృతజ్ఞుడై ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. రంగారావు అండి, ఎంవి రంగారావు. నేను లైబ్రరీగా పనిచేసిన కాలంలో లక్ష్మీకాంత్ గారు రాచల కమరాకర్ అధ్యక్షతన గ్రంథాలయ అభివృద్ధి కమిటీలో ఉన్నారు. ఆ సందర్భంగా వాళ్ళు పలు కార్యక్రమాలు పాల్గొన్నారు, అన్నీ చేశారు ఒక సంవత్సరం పాటు. ఆ సంవత్సరం పాటు వాళ్ళు పుస్తకాలు, టేబుల్స్, మళ్ళీ విద్యార్థులకు కావాల్సిన కుర్చీలు, ఫ్యాన్లు ఇట్లా మొదలుగానే కూడా బహుకరించారు. విద్యార్థులకు కావాల్సిన అంశాల్లో ప్రతిస్పందనంగా వాళ్ళు చాలా బాగా యాక్టివ్గా పనిచేశారు, వాళ్ళకి కావాల్సినవి అన్నీ ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా ఒక 60,000 పెట్టి విద్యార్థుల భోజనాల కోసం ఒక రేకుల షెడ్ ఒకటి ఏర్పాటు చేయించారు. అది మీ ముందు అగుపడుతుంది. అలాగే గ్రంథాలయానికి సేవ చేసినందుకు వారు ఇంకా మునుముందు ఇట్లాంటి సేవలు ఎన్నో అందించాలని, విద్యార్థులకు ప్యాడ్స్ లేదా టేబుల్స్ ఇంకేమైనా కావాలని ఉన్నది. వారికి
జన్మదిన శుభాకాంక్షలు వారికి అందజేస్తూ ఇట్లాంటి ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని మనసారా ఆకాంక్షిస్తూ గ్రంథాలయ అధికారి సూర్యాపేట ఎంవి రంగారావు. చెల్ల లక్ష్మీకాంత్ గారు ఎలాంటి సహాయ సహకారాలు అందించారమ్మా మీకు? అప్పుడు విద్యానగర్లో కిరాయికి ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి మా పాపకు కొంచెం డబ్బు విషయంలో సహాయం చేశారు సార్. దాని ద్వారా ఆ సార్ చేసినందుకు కూడా చాలామంది ముందు పడి కొంచెం సహాయం అందించారు. అందుకు సార్ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంటర్నేషనల్ ఆర్యవైశ్య సంఘం యువజన జిల్లా అధ్యక్షులు చెల్ల లక్ష్మీకాంత్ గారు సామాజిక సేవ భాగంగా మా యొక్క అపూర్వ బయలు ప్రత్యేక పాఠశాలకు 2017లో ఇక్కడికి వచ్చినటువంటి అతిథులకు కానీ పిల్లలకు కానీ సౌకర్యంగా కూర్చోవడానికి 5 బెంచీలు ఇవ్వటం జరిగింది పాఠశాలకి. అదేవిధంగా 2017లో కూడా హాస్టల్ నిర్మాణంకి వంతుగా 10,000 రూపాయలు కూడా పాఠశాలకు నూతన భవనానికి విరాళం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ 23 సంవత్సరంలో కూడా పైన కొన్ని అదనపు గదులు మళ్ళీ నిర్మిస్తుంటే దానికి కూడా 10,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. 10 సంవత్సరాల నుంచి కూడా సామాజిక సేవ భాగంలో అతని మ్యారేజ్ డే కానీ వాళ్ళ పిల్లల పుట్టినరోజు కానీ అతని పుట్టినరోజు సందర్భంగా మా పాఠశాలలో అన్నదానం కానీ స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ సెలబ్రేషన్ మా పాఠశాల విద్యార్థుల మధ్య జరుపుకోవడం జరిగింది. కావున ఈరోజు లక్ష్మీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఇట్లాంటి సేవా కార్యక్రమం మరెన్నో చేయాలని మా పాఠశాలకు మనస్ఫూర్తిగా మా విద్యార్థుల తరఫున మా తరఫున కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ శెట్టి ఆనంద్, ప్రముఖ కార్టూనిస్టు ఆర్టిస్టు. చెల్ల లక్ష్మీకాంత్ గారు నాకు గతంలో 2 ఈవెంట్స్ చక్కగా వారి సొంత ఖర్చులతోటే చేశారు. ఎంతో రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కూడా పేరు వచ్చింది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటాను. వారు నిండు 100 ఏళ్ళు దినదినాభివృద్ధి చెందుతూ ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేసి మాలాంటి పేద కళాకారులని వెలికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. చెల్ల లక్ష్మీకాంత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిన్న వయసులోనే ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్లో నిలిచిపోతున్నాడు. ముఖ్యంగా నా ద్వారా అతను చేసిన సహాయాలు మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఒక పేద విద్యార్థికి విద్యా నిమిత్తమై సహకరించడం, ఒక పేదింటి కూతురికి వివాహానికి సహకరించడం నేను మర్చిపోలేను. అలాగే రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద పిరమిడ్ ధ్యాన మందిరమైనటువంటి శివసాయి పిరమిడ్కు ఎంతో ఆర్థిక సహాయం చేసి సహకరించారు. మరొకసారి వారికి ఆత్మీయ మిత్రుడిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దారం శ్రీనివాస్, శివసాయి పిరమిడ్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ మరియు శంభో ప్రతినిధి.